పెద్దాపురం మండలంలో ఉన్న అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ముందుగా పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి సిపిఎం ప్రతినిధి బృందం వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెద్దాపురం మండల పట్టణ ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత చాలా ఎక్కువగా ఉందన్నారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలతో పాటు వాంతులు, విరేచనాల కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. చదలవాడ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు జూలై 28వ తేదీన ఒకరు, ఆగస్టు 13వ తేదీన ఒకరు మరణించడం జరిగిందన్నారు. ఇప్పటికే పట్టణంలోనూ, రూరల్ ప్రాంతాల్లోనూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య జ్వరాలతో తగ్గుతుందని, తక్షణం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెడికల్ క్యాంపులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వినతి పత్రం అందించిన వారిలో సిపిఎం నాయకులు సిరిపురపు శ్రీనివాస్, కేదారి రాఘు, క్రాంతి కుమార్, అరుణ్ తదితరులు ఉన్నారు. పట్టణం అలాగే రూరల్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇది పాఠశాలలో, హాస్టల్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది. నిన్న సిపిఎం పార్టీగా కొన్ని పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది. ఇప్పటికే పాఠశాలలో అనేక మంది విద్యార్థులు అనారోగ్యాలతో సెలవు పెడుతున్నారు. వాళ్ళు ఎందుకు సెలవు పెట్టారనేది కూడా పర్యవేక్షణ అనేది జరగడం లేదు. చదలాడ పాఠశాలలో జూలై 28వ తేదీన, అలాగే ఆగస్టు 13వ తేదీన 10th క్లాస్ విద్యార్థులు ఇద్దరు చనిపోవడం జరిగింది. అలాగే ఇంకొక 9 మంది, నేను మేము వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఇంకొక 9 మంది జ్వరాలతో హాస్పిటల్లో కూడా జాయిన్ అయి ఉన్నారు. ఇద్దరేమో కాకినాడ జీజీహెచ్లో, మిగిలిన హాస్పిటల్స్లో జాయిన్ అయి ఉన్నారు. పెద్దాపురం టౌన్లో కానీ రూరల్లో కానీ ప్రధానమైన పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అనారోగ్యాలతో, ప్రధానంగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద తక్షణం మెడికల్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ జరపాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతూ ఉన్నాం. దీని మీద మెడికల్ క్యాంపుల్ని ప్రతి హాస్టల్లోనూ, పాఠశాలలోనూ మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. ఎవరైతే అవసరమైన ఉన్నారో వారు రిఫర్ చేయాలి. పాఠశాలలకి ఎవరైతే విద్యార్థులు రావట్లేదో, రాని విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళు ఎందుకు రావట్లేదు అనేది కూడా పాఠశాల నుంచి పర్యవేక్షణ జరగాలి. ఇది పాఠశాల హెచ్ఎం గారు కానీ లేకపోతే ఎంఈఓలు కానీ ఇది పర్యవేక్షణ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతూ ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.